ఆదిమానవుడి చరిత్రకు ఎన్నేళ్లు, రాతియుగం మనుషులకు ఎన్నేళ్లు, మనిషి నాగరికతకు ఆనవాళ్లు ఎక్కడివి? హిస్టరీని తవ్వితే ఈజీగా తెలిసే ఆన్సర్లివి. ప్రపంచంలో మానవ చరిత్రను చెప్పుకొచ్చే పరిణామాలెన్నో, ఆనవాళ్లు ఇంకెన్నెన్నో. సింధు నాగరికత నుంచి మనిషి పరిణామక్రమంలో బయటపడ్డ అద్భుతమైన విషయాలు చాలానే ఉన్నాయి. ఎక్కడెక్కడి చరిత్రనో చూశాం, విన్నాం, కానీ మన దేశంలో, మన తెలంగాణ రాష్ట్రంలో ఓ మారుమూల గ్రామంలో ఉన్న చారిత్రక ఆనవాళ్ల గురించి మాత్రం బయటి ప్రపంచానికి పెద్దగా తెలిసింది లేదు. మన చరిత్రకు మైలురాళ్లుగా మారిన నిలువురాళ్లపై V6 స్పాట్లైట్. గిజా పిరమిడ్ల గురించి విన్నాం, ఇంగ్లాండ్లోని మమ్మీల గురించి తెలుసుకున్నాం, అందమైన తాజ్మహల్ గురించి, పొడవైన చైనా వాల్ గురించి చెప్పుకుంటాం. ప్రపంచం మొత్తానికి ఆదిమానవుని చరిత్రను చెప్పే నిలువురాళ్ల గురించి ఎప్పుడైనా విన్నారా? అవి ఏ అమెజాన్ అడవుల్లోనో, సింధు లోయలోనో కాదు, మన దేశంలో, మన రాష్ట్రంలో ఉన్నాయన్న సంగతి తెలుసా? పాడుబడ్డ రాళ్లుగా, దేవుడి రాళ్లుగా, శాపగ్రస్తుల గుర్తులుగా ఓ గ్రామం అపోహల మధ్య ఉన్న చారిత్రక ఆనవాళ్లను ఇప్పుడు మీకు చూపించబోతున్నాం. సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ ఆధునిక భూప్రపంచం మీద నిత్యం ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతోంది. ముఖ్యంగా మానవాళికి సంబంధించినటువంటి సమాచార వ్యవస్థను అందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తోంది. విపత్తులు అలాగే ప్రమాదాలను నివారించడంలో తోడ్పడుతుంది. ఇంత క్రితం అసలు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పుట్టకముందు భారత ఖగోళ శాస్త్రం మునికి ఎక్కడి నుంచి మొదలైంది అనే విషయాల్ని V6 తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవే నిలువురాళ్ళు, ఆధునిక మానవుడి మనుగడను చూపించే చారిత్రక గుర్తులు, మనిషి చరిత్రను మోడర్న్ వరల్డ్ కు చెప్పే నిలువెత్తు సాక్ష్యాలు. ఇవెక్కడో ఈజిప్ట్లోనో, గ్రీక్ నాగరికతలోనో లేవు. మన దేశంలో, అది మన తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు జిల్లాలో ఓ మారుమూల గ్రామంలో ఉన్నాయి. నమ్మట్లేదు కదూ, ఇదే మూడుమల్ విలేజ్. తెలంగాణ కర్ణాటక బార్డర్లో కృష్ణానదీ తీరంలో ఉన్న గ్రామం పక్కన ఉన్నాయివి. వారసత్వ సంపద, శిలలు, శాసనాలు, ఎంతో విలువైన చరిత్ర మనకందించే తీపి జ్ఞాపకాలు. వందలు, వేల ఏళ్ల క్రితం నాటి మాన్యుమెంట్స్ చరిత్రనే కాదు, వాటి నేపథ్యం, ప్రత్యేకతను చాటిచెప్తాయి. అంతటి ఘనచరిత్ర ఉన్న మైలురాళ్లే ఈ నిలువురాళ్లు. ప్రపంచంలోనే అతి అరుదైన, ఆసియా ఖండంలోనే ప్రత్యేకమైన మాన్యుమెంట్స్కు మూడుమల్ వేదికైంది. ఎంతో చారిత్రక నేపథ్యముండి, పరిరక్షణ నోచుకోక కనుమరుగవుతున్న యునీక్ అండ్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఇవి. ప్రపంచ దేశాల దృష్టిని, పురాతత్వ శాస్త్రవేత్తల్ని ఆకర్షించిన ఈ నిలువురాళ్ల గురించి మన ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోలేదు. అందుకే ఇప్పటిదాకా బయట ప్రపంచానికి వీటి గురించి పెద్దగా తెలిసింది లేదు. రౌండప్ తీసుకుంటారు, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నది, సర్వే చేసుకున్నారు, ఇంత మొదలు ఏమేమో చేసినారు, అన్ని జరిగినవి. జరిగితే కూడా ఎవరు ఇంతవరకు ఏం పట్టించుకోలేదు. మా పొలాలలో కూడా ఏమిట్లా ఏమైనా చేయనియరు. పొలాలలో కూడా ఏమైనా చెట్లు గిట్లు ఉంటే కూడా తీతమంటే కూడా తీయనియరు. ఇటువంటి సమస్యలు కూడా జరుగుతున్నాయి ఇక్కడ. మా పొలాల నుంచి ఎక్కడ పొరికి రాదు. ఈ పొలాలన్నీ ఇక్కడ ఉండం మా పొలాల కాడనే మా అమ్మ తప్పదు. అన్నీ మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ ఏం కాదు, మొత్తం పట్ట ల్యాండ్. అంతా చేసుకుంటున్నాము. ఇంకా ఈ పరిస్థితికి ఇది వాళ్ళే మొత్తం సర్వే చేస్తున్నాము, మొత్తం అంతా ఆక్యుపై చేసుకుంటాము, మొత్తం బౌండరీ చేస్తున్నాము, ఇప్పుడు పురావస్తు శాఖకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు అని చెప్పి మా పేపర్లో విన్నాం. కానీ ఇంతవరకు అయితే ఏం కాలేదు. చాలా ఏళ్లుగా ఈ రాళ్ళు మూడుమల్ గ్రామస్తులనే కాదు, పక్క గ్రామస్తుల్ని ఆకర్షిస్తున్నాయి. చూడగానే ఆకట్టుకునే విధంగా ఉండే ఈ రాళ్లు గ్రామస్తులకు మాత్రం అపోహలు మిగిల్చాయి. ముని శాపంతో మనుషులే రాళ్లుగా మారిపోయాయని నమ్ముతున్నారు స్థానికులు. నుంచే ఇక్కడ పొద్దు, అమావాస్య, పౌర్ణమి ఇవన్నీ ఏర్పడటానికి కూడా ఆధారాలు ఉండవి అని అంటారు. మాకైతే తెలియదు ఎక్కడుండదు, ఏముండదు, అక్కడ లిపి ఉందే, ఆ రాళ్ళ మీద ఉందే, ఏముండదు మాకు తెలియదు. కానీ మా ఊరు పేరైతే మారుమోగుతుంది. అమెరికా వాళ్ళు కూడా వచ్చి చూసిపోయే దాంట్లో పరిస్థితిలో వచ్చింది మా ఊరు. కానీ ఇక్కడ చూస్తే ఏం లేదు. ఆ చరిత్ర చూస్తే మాకు చాలా బాధ అవుతుంది. ఇటువంటి ఇంత పెద్ద పరిస్థితి ఉంది, ఇంత పెద్ద హిస్టారికల్ ప్లేస్ మాది, ఇటువంటి పూర్వజులు ఇటువంటి స్థాపన ఇక్కడ చేసిండ్రు కాబట్టి మా ఊరికి గర్వకారణమే. కానీ ఇంతవరకు ఏం నోచుకోలేదు మా ఊరు. ఇంతవరకు దీనికి ఏం మా ఊర్లో అంత ఎక్కువ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు లేరు. మామూలుగా తగ్గపూర్తిగా నాలెడ్జు. దాన్ని మనం ఏం చేస్తాం, మొత్తం రైతులము, ఏం పెద్ద పట్టించుకోలేదు. ఇంకా లీడర్లు వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు అంతే. ఎవరేం పట్టించుకోలేదు ఇంతవరకు. అంతేకాదు, దేవతామూర్తులుగా జనం పూజలు అందుకుంటున్నాయి నిలువురాళ్ళు. నిలువురాళ్ల తిమ్మప్పగా చుట్టుపక్కల పాపులర్. అంతేకాదు, ఈ రాళ్లను తాకితే ప్రాణాలు పోతాయని, రక్తం కక్కుకు చచ్చిపోతారని భయపడుతున్నారు స్థానికులు. నిజానికివి పట్టా పొలాల్లో ఉన్నాయి, సేద్యానికి అడ్డుగా వస్తున్నాయి. అయినా సరే వాటిని పవిత్రంగా భావించి
పక్క నుంచి దున్నుకుంటూ పోతున్నారు తప్ప వాటిని తాకట్లేదు గ్రామస్తులు. చాలా రోజులు ఉన్నాయి సార్, దాదాపు ఇట్లా కొన్ని వందల సంవత్సరాలు అండి. ఇప్పుడు జరిగిందేం కాదు ఇది. ఏమో మనుషులే ఇట్లా శాపం నుంచి మొత్తం ఇట్లా శిలాలు అయిపోయి మారిండ్రని ఇక్కడ వర్ధంతి. ఇప్పుడు కూడా మామూలు కూడా అట్లే అని అనుకుంటున్నాము. ఇక్కడ తిమ్మప్ప ఉండ దేవుడు ఉండడు. ప్రతి శనివారం అట్లా ఇటు కాయలు ఇస్తుంటారు. ఇక్కడ పూజలు పునస్కారాలు కూడా తిరుగుతుంటాయి. ఇంతకుముందు కూడా పురావస్తు శాఖ వాళ్ళు కూడా వచ్చిపోయినరు. ఇంతకన్నా ఎక్కువ ఇంకేం తెలియదు. దీని గురించి పూర్వ హిస్టరీ అయితే తెలియదు మనకి. వీటి చరిత్ర గురించి తెలియని కొందరు దుండగులు ఈ రాళ్లను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ఇప్పటికే కొన్ని పడిపోయాయి, మరికొన్ని అలాగే ఉన్నాయి. మొత్తం 80 ఎకరాల్లో 80 నిలువు రాళ్లు అలాగే ఉన్నాయి. మరికొన్ని మాత్రం దొంగల దెబ్బకు నేలకూలాయి. 80 ఎకరాల విస్తీర్ణం, 80 వరకు నిలువు రాళ్లు, ఒక్కొక్కటి 12 నుంచి 14 అడుగుల ఎత్తు. ముడుమాల్ నిలువురాళ్ల చరిత్ర ఇది. కానీ వేల ఏళ్ల చరిత్రను వెనక్కి జరిపి మరీ చెబుతాయా స్టోన్స్? ఇంతకీ ఈ నిలువురాళ్ల చరిత్రేంటి? చరిత్రతో వాటికున్న సంబంధమేంటి? పురాతత్వ శాస్త్రవేత్తలు వాటి గురించి ఏమంటున్నారు? క్రీస్తు శకం ప్రారంభంలో అసలు మానవ జాతి ఎలా మనుగడ సాధించింది అని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే ఎన్నో రకమైనటువంటి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు సైన్స్ అండ్ టెక్నాలజీ ఆవిష్కృతం కాక మునిపే భారత ఖగోళ శాస్త్రం ఎంతో ముందంజలో ఉందని చెప్పి చెబుతారు చరిత్రకారులు. ముడుమాల్ నిలువురాళ్లు, గ్రామస్తులకు ఇవి పవిత్రమైన శిలలు. పంటలు వేసే టైంలోనూ, నూర్పిళ్ల టైంలోనూ వీటికి పూజలు చేసి మరీ వ్యవసాయ పనులు ప్రారంభిస్తుంటారు. కానీ వీటి వెనక ఉన్న చరిత్ర మాత్రం గ్రామస్తులకు తెలీదు. వీటిని మెగాలిథిక్ మాన్యుమెంట్స్ అంటారు. మెగా అంటే పెద్ద, లిథిక్ అంటే శిలలు. పెద్ద శిలలతో చేయబడ్డ మాన్యుమెంట్స్ గా పిలుస్తారు. ఇవి చాలా అరుదైన మాన్యుమెంట్స్. 80 ఎకరాల విస్తీర్ణంలో ఈ మాన్యుమెంట్స్ ఉన్నాయి. 1940లో విదేశీ ప్రొఫెసర్ ఆల్చిన్ పరిశోధనలతో ఈ మాన్యుమెంట్స్ వెలుగులోకొచ్చాయి. ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ జర్నల్లో ఈ మాన్యుమెంట్స్ ప్రస్తావన ఉంది. నిజాం పాలన కాలంలో ప్రచురితమైన ఆర్కియోలాజికల్ యాన్యువల్ జర్నల్లోనూ ముడుమాల్ మెగాలిథిక్ మాన్యుమెంట్స్ ప్రస్తావన ఉంది. మెగాలిథిక్ మాన్యుమెంట్స్ గురించి తెలుసుకున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ కె పుల్లారావు బృందం ఈ ప్రాంతాన్ని విజిట్ చేసింది. కొన్ని రోజులు అక్కడే క్యాంప్ నిర్వహించారు, రీసెర్చ్ మొదలు పెట్టారు. ఆ రీసెర్చ్ లో ఎన్నో చారిత్రక వాస్తవాలు వెలుగులోకొచ్చాయి. వాళ్ళ దగ్గర ఉన్న మెగాలిస్ ఏమంటే, అంటే మెగా అంటే బిగ్ అని, లిత్ అంటే స్టోన్ అని. ఈ మెగాలిస్ అనేవి మామూలుగా డెత్ రైట్స్, అంటే ఎవరైనా చనిపోయినప్పుడు చేసే రైట్స్కి సంబంధించినవి అనమాట, అంటే ఫ్యూనరీ మాన్యుమెంట్స్ అనమాట. ఇక్కడ మనకి మెయిన్గా మెన్హిర్స్ అంటే స్టాండింగ్ మెన్హిర్స్, స్టాండింగ్ స్టోన్స్ దగ్గర దగ్గర 13-14 ఫీట్ హైట్ ఉన్న మెన్హిర్స్ కనిపిస్తాయి. అటువంటి 80 మెన్హిర్స్ ఉన్నాయన్నమాట. అంటే ఈ సైట్ యొక్క యూనిక్నెస్ ఏమంటే, మనకి సౌత్ ఇండియాలోనే ఎక్కడా కూడా ఇంత ఇన్ని మాన్యుమెంట్స్ ఒక చోట ఉన్న సైట్ లేదన్నమాట. పెద్ద శిలలతో చేసిన ఈ నిలువురాళ్లను ఆర్కియాలజీ పరిభాషలో మెన్హిర్స్ లేక స్టాండింగ్ స్టోన్స్ అని కూడా పిలుస్తారు. వీటి ఎత్తు 12 నుంచి 14 అడుగుల దాకా ఉంటుంది. మెన్హిర్స్ లో చిన్నవి పెద్దవి రెండు రకాలున్నాయి. పెద్ద మెన్హిర్స్ 80 దాకా ఉంటాయి. చాలా వరకు స్టాండింగ్ పొజిషన్ లో ఉంటాయి. కొన్ని నిలువురాళ్లు కాలక్రమంలో ధ్వంసమయ్యాయి. ఈ శిలల అమెరికలో ఎంతో మేధో సంపత్తి దాగుంది. క్రీస్తు శకం ప్రారంభ సమయంలో మానవ ఊహాశక్తికి ఈ మాన్యుమెంట్సే నిదర్శనం. క్రీస్తు పూర్వం 500 నాటి మాన్యుమెంట్స్ గా భావిస్తున్నారు ఆర్కియాలజీ నిపుణులు. అంటే దాదాపు 3000 ఏళ్ల క్రితం నాటివన్నమాట. ఈ స్పాట్ లో 3 స్టోన్ సర్కిళ్లను గుర్తించారు. ముడుమాల్ సైట్ యొక్క సిగ్నిఫికెన్స్ చెప్పాలంటే, ఇక్కడ ఈ సైట్లో మాత్రమే మనకి మెన్హిర్స్ తోటి అరేంజ్ చేసిన సర్కిల్ ఉండిందనమాట. మెన్హిర్స్ తోటి అరేంజ్ చేసిన సర్కిల్, కాన్సన్ట్రిక్ సర్కిల్, అంటే ఒక సర్కిల్ తర్వాత ఇంకో సర్కిల్ లాగా 3 సర్కిల్స్ ఉండినాయి అనమాట. కానీ అన్ఫార్చునేట్గా ఏమంటే, ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ ట్రెజర్ హంటర్స్ ఎవరో వాటిని తవ్వేసి నాశనం చేశారండి. అంటే ఏషియాలోనే మనకు అటువంటి సర్కిల్ ఎక్కడా లేదనమాట. అంత ఇంపార్టెంట్ సర్కిల్ని వాళ్ళు నాశనం చేయటం జరిగింది. ఈ మాన్యుమెంట్స్ ఆసియా ఖండంలోనే అరుదైనవని నిర్ధారించారు నిపుణులు. వీటిని పోలిన మాన్యుమెంట్స్ ప్రపంచం మొత్తంలో బ్రిటన్ స్టోన్ హెంజ్ లో మాత్రమే ఉన్నాయని ఆర్కియాలజికల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మెన్హీర్స్ ను పరిశీలిస్తే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకొస్తాయి. నక్షత్ర మండలంతో పాటు సీజన్స్ ను, ఋతువులు, నెలలు, సమయాన్ని తెలపటం ఈ మాన్యుమెంట్స్ ప్రత్యేకత.
సైన్స్ అండ్ టెక్నాలజీ ఆవిర్భవించని కాలంలో అంటే దాదాపు 3000 ఏళ్ల క్రితమే ఈ మాన్యుమెంట్స్ ని రూపొందించారు ఆది మానవులు. వీటిని అమర్చిన విధానంలో నాటి మానవజాతి మేధా సంపత్తి ఊహాశక్తికి ఈ మాన్యుమెంట్స్ నిదర్శనంగా చెబుతున్నారు నిపుణులు. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ తెలుసుకునేది కొంచెం కష్టం. అంటే సూర్యుని చూసి మనము ఇది తూర్పు ఇది పడమర అని తెలుసుకోవచ్చు. కాకపోతే ఒక డిఫికల్టీ ఏమంటే సీజన్ బట్టి సూర్యోదయము కానీ సూర్యాస్తమయం కానీ మారుతూ ఉంటుంది. ఒక సీజన్లో ఇక్కడ సూర్యోదయం అయితే మళ్ళీ ఒక 3-4 మంత్స్ అయ్యేటప్పటికి అదే ప్రదేశంలో కాదండి మారిపోతుంది. అంటే ఎగ్జాక్ట్ ఈ స్టేట్ అనేది తెలిసేది కష్టం అన్నమాట. లేకపోతే ఎగ్జాక్ట్ నార్త్ ఎయిట్ అనేది తెలిసేది కష్టం. దానికి ఏమంటే మనము నక్షత్రాలు నక్షత్ర మండలాలని అయినా హెల్ప్ తీసుకోవాలి, లేకపోతే యావరేజ్ చేయాలి. ఈ సన్ సోల్స్టైస్ రెండాట్లకి యావరేజ్ చేస్తే ఎగ్జాక్ట్ ఈస్ట్ వెస్ట్ వస్తుంది అన్నమాట. ఇన్ని చారిత్రక విశేషాలున్న స్టాండింగ్ స్టోన్స్ గురించి ముడుమాల్ గ్రామస్తులకు తెలియవు. ఆసియాలోనే ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ శిలలు తమ గ్రామంలో ఉన్న విషయాన్ని గుర్తించలేదు, దేవతామూర్తుల విగ్రహాలుగానే భావిస్తున్నారు. మనం చిన్న ఉన్నాకనిచైతే తిమ్మప్ప నిరులాల తిమ్మప్ప నడిది ఆస్తంగా ఎప్పుడు చూస్తున్నాం ఇదే విధంగానే ఉండదు. రాళ్ళ కానీ ఇక్కడ ఎల్లమవ కానీ ఏ విధంగా చూసినా ఇక్కడ ఇటువంటిది ఎప్పుడు జరగలేదు. ఎవరు వచ్చి చూసుకుంటున్నారు చేస్తున్నారు కానీ ఇదే విధంగానే ఉంది. కానీ వడువాటు ముడుమాలు ఇక్కడ పక్కన సంబంధికులందరూ కూడా ఈ దేవుని చేస్తారు. పుణ్యానికి మాసాకి సోమవారం మంగళవారం శనివారం కంటిన్యూగా వాడుతున్నారు. దేవుడి మీద భక్తి కొద్దీ ఈ శిలలను కనీసం తాకటానికి కూడా ప్రయత్నించరు ఇక్కడి జనం. ప్రొఫెసర్ పుల్లారావు పరిశోధనలతో ఇక్కడ సేకరించిన కొన్ని శాంపుల్స్ ను పరీక్షించిన తర్వాత మాన్యుమెంట్స్ విశిష్టత కొద్ది కొద్దిగా గ్రహిస్తున్నారు స్థానికులు. ఆదిమానవుల జీవన విధానానికి నిలువెత్తు సాక్ష్యాలు ముడుమాల్ నిలువురాళ్లు. వాటితో నక్షత్రాల లెక్కలు, గ్రహాల చలనం గురించి తెలుసుకునేవాళ్లు. 3000 ఏళ్ల క్రితమే భారతీయులు ఖగోళ పాఠాలు నేర్పారనడానికి గుర్తులవి. నిలువురాళ్లకు సంబంధించిన మరికొన్ని విశేషాలను చూద్దాం. ప్రొఫెసర్ కె. పుల్లారావు టీం ఎంతో శ్రమతో ప్రణాళికాబద్ధంగా మాన్యుమెంట్స్ ను పరిశీలించడం మొదలుపెట్టారు. సీజన్ మారే టైంలో పగలు రాత్రి సమానంగా ఉండే రోజుల్లో ఈ మెగాలిథిక్ మాన్యుమెంట్స్ వద్ద క్యాంపు ఏర్పాటు చేసుకుని మరీ పరిశోధనలు సాగించారు. జూన్ 21న దక్షిణాయనం, డిసెంబర్ 21న ఉత్తరాయణాన్ని గమనించారు. ఈ సమ్మర్ సాల్స్టైస్, వింటర్ సాల్స్టైస్ అంటే దక్షిణాయనం ఉత్తరాయణం అప్పుడు, అంటే సమ్మర్ సాల్స్టైస్ అంటే జూన్ 21, 22, లేకపోతే వింటర్ సాల్స్టైస్ అంటే డిసెంబర్ 21, 22 అప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఈ మెన్హిర్స్లోని అరేంజ్ చేసిన రోస్ ఈ సూర్యుడికి అభిముఖంగా వస్తాయన్నమాట. అంటే మనము ఇక్కడ ఈ మెన్హిర్స్ నుంచి ఒక ఇమాజినరీ లైన్ డ్రా చేస్తే ఈ సూర్యుడు తోటి ఒకటే లైన్లోకి వస్తాయన్నమాట. అది ఏమంటే నెక్స్ట్ డే నుంచి సూర్యుడు ఇంకా మళ్ళీ వెనక్కి ఉత్తరాయణం స్టార్ట్ అవుతుందన్నమాట. ఆ విధంగా అరేంజ్ చేసిన స్టోన్ అలైన్మెంట్స్ అండి. సూర్యోదయ సమయంలో మెన్హీర్స్ లో అరేంజ్ చేసిన వరుసలు సూర్యుడికి అభిముఖంగా రావడాన్ని గమనించారు. ఈ శిలల నుంచి లైన్ డ్రా చేస్తే సూర్యుడితో కలిసి ఒకే లైన్లో కనిపిస్తాయి. 3000 ఏళ్ల క్రితం సీజనల్ మార్పులను ఇలాగే గుర్తించే వాళ్ళని తేలింది. ఈ మాన్యుమెంట్స్ లో అతి ముఖ్యమైన సప్తర్షి మండలం ఉంది. ఇందులో 7 స్టార్స్ ఉంటాయి. ఆకాశంలోని స్కై మ్యాప్ మాదిరిగా 3000 ఏళ్ల క్రితం ఒక స్టోన్ మీద కప్ మార్క్స్ గీసి స్కై మ్యాప్ ను రూపొందించారు. ఈ రాయి మీదున్న స్కై మ్యాప్ ను మోడర్న్ స్కై చార్ట్ తో కంపేర్ చేసి చూశారు. స్కై మ్యాప్ లో ఉండే 2 స్టార్స్ మీరాజ్, థీబీ. వీటి నుంచి ఇమాజినరీ లైన్ గీసి స్కై మ్యాప్ లో చూస్తే ఉత్తర ధృవతార కనిపిస్తుంది. ప్రాక్టికల్ గా దిక్సూచిని పెట్టి చూస్తే ఉత్తర దిక్కును చూపడంతో సైంటిఫిక్ గా కూడా ఈ విషయం రుజువైంది. పూర్వకాలంలో సప్తర్షి మండలాన్ని ఉపయోగించే ఉత్తర దిశను తెలుసుకునేవాళ్లు. చెప్పినట్టుగా ఈ మిరేజ్ అండ్ సిబే 2 స్టార్స్ నుంచి ఇమాజినరీ లైన్ డ్రా చేసినప్పుడు అవి నార్త్ స్టార్ అంటే ఉత్తర ధ్రువ స్టార్ కనిపించాలన్నమాట. అంటే నార్త్కి పాయింట్, ఈ 2 నార్త్కి పాయింట్ అవ్వాలి. ఇక్కడ మ్యాగ్నెటిక్ కంపాస్ పెట్టామన్నమాట. ఇది చూడండి, ఇది నార్త్కి పాయింట్ అయ్యి ఉన్నదన్నమాట. అందుకని అది కూడా అంటే సైంటిఫిక్గా మనకి కన్ఫర్మేషన్ అన్నమాట. మోడర్న్ స్కై చార్ట్ను ఈ స్కై చార్ట్తో కంపేర్ చేస్తే ఒకే పోలికలు కనిపిస్తాయి. అంతేకాదు, ఈ మాన్యుమెంట్స్ వెనక ఇంకా ఎన్నో మిస్టీరియస్ ఆస్పెక్ట్స్ ఉన్నాయని అంటున్నారు ప్రొఫెసర్ కేపీ రావు. అమెరికాలోని యారిజోనాలో 2004 జూన్ 20 జూలై 1 వరకు జరిగిన 7వ ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్లో ఆర్కియో ఆస్ట్రానమీపై కాన్ఫరెన్స్ జరిగింది.
మెగాలిథిక్ మాన్యుమెంట్స్ అంశంపైనే డాక్టర్ కేపీ రావు ఈ కాన్ఫరెన్స్ లో పాలు పంచుకునే అరుదైన అవకాశం దక్కించుకున్నారు. గ్రహాల చలనం, నక్షత్రాల లెక్కలతో ఋతువులు, మాసాలు, కాలం, పగలు, రాత్రి, ఏడాదిని తెలుసుకునే వీలు కలుగుతుంది. టెలిస్కోప్ లేని టైంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఆటలాడుకుంటున్న ఈ తరంతో తేడా లేకుండా 3000 ఏళ్ల క్రితమే మన దేశంలో రాతిశిలలు రూపొందాయి. ఆ ఘనత ఒక్క భారతీయ ఖగోళ శాస్త్రానికి దక్కిందంటున్నారు నిపుణులు. ఇదేమో మోడర్న్ డిపిక్షన్, దాంతో కంపారిజన్ అనమాట. ఈ 11, 14, 13 మోడర్న్ దాంట్లో 11, 10, 14 ఇక్కడ 11, 10, 14 అలాగే ఇక్కడ 7, 8, 9 ఇక్కడ ఉన్నాయి కదండి, ఇదిగో ఇక్కడ నుంచి 7, 8, 9 ఇది. అలా మళ్ళీ ఇక్కడ దీనికి ఎదురుగుండా ఈ స్టార్కి ఎదురుగుండా ఇక్కడ 6 ఉన్నది అనమాట. అంటే ఇక్కడ కొంచెం బయటకు వెళ్ళిపోయింది, ఇక్కడికి వచ్చింది. ఇంతే కాదు, గూగుల్ ఎర్త్ ఇమేజ్ లో స్టోన్ సర్కిల్స్ కూడా కనిపిస్తాయి. కెమెరాతో తీసిన ఇమేజ్ లో గుంతలు కనిపిస్తాయి. కొన్ని శిలలు నాశనమయ్యాయి. గుప్త నిధుల కోసం వచ్చిన దొంగలు కీలకమైన మాన్యుమెంట్స్ ను ధ్వంసం చేశారు. దాంతో ప్రధానమైన స్టోన్ సర్కిల్ ధ్వంసమైంది. అక్కడక్కడ కొన్ని చోట్ల రాళ్ల కింద పాతిపెట్టిన కొన్ని కుండలు బయటపడ్డాయి. రాళ్లను తవ్వి కుప్పలుగా పోశారు. చుట్టూ రక్షణ కంచె లేకపోవడంతో చారిత్రక ప్రాధాన్యత ఉన్న సైట్ నాశనమైందంటున్నారు. ఈ విధంగా గుంట తవ్వేశారు. ఇక్కడ పైన అన్ని స్టోన్స్, మీకు ఉన్న స్టోన్స్ ఇప్పుడు కనిపిస్తున్నాయి అన్నమాట. అక్కడ తవ్వినప్పుడు వాళ్ళు అంటే ఈ స్టోన్స్ కింద పాతిపెట్టిన కుండలు అవి కూడా కొన్ని బయటపడ్డాయి అన్నమాట. ఇక్కడ కుండలు కనిపిస్తున్నాయి కదండి, ఈ కుండలు అవి కూడా బయటపడ్డాయి అన్నమాట. ముడుమాల్ మెగాలిథిక్ మాన్యుమెంట్స్ ని అభివృద్ధి చేస్తే టూరిజం, హిస్టారికల్, ఆర్కియాలజికల్ స్పాట్ గా ఫ్యూచర్ జనరేషన్ కు ఉపయోగపడుతుందంటున్నారు. ఇక్కడ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో తవ్వకాలు జరపాలి. ఈ శిలలను డెత్ రైట్స్ గా కూడా భావిస్తున్నారు. తవ్వకాలు జరిపితే శిలలు ఏర్పాటు చేసిన కాలం తెలిసే అవకాశం ఉందంటున్నారు. ఈ శిలల కింద మానవ అస్థి పంజరాలు కూడా దొరకచ్చని భావిస్తున్నారు. ఒకవేళ అలా జరిగితే ఆ అస్థి పంజరాల డిఎన్ఏ శాంపిల్స్ సేకరించి ఏ కాలం నాటి వాళ్లు, ఏ గ్రూప్ కు చెందిన వాళ్ళు తెలిసే అవకాశం ఉంది. దాంతోపాటు మరెన్నో కొత్త కోణాలు తెలిసే అవకాశం ఉంది. ఎక్స్కర్షన్ కూడా చేస్తే మనకి వాటి డేట్ తెలుస్తుందండి, ఎగ్జాక్ట్ గా ఏ పీరియడ్ కి సంబంధించినవి అనేది. ఆ రెండోది ఏమంటే అక్కడ స్కెలిటల్ రిమైన్స్ అటువంటివి దొరికితే వాటిని అనాలిసిస్ చేస్తే మనకి ఏమంటే డిఎన్ఏ అనాలిసిస్ అని అటువంటివి చేస్తే అవి ఏ ఇది గ్రూప్కి సంబంధించిన మన ఈ దక్షిణ భారత ప్రజల్లో ఏ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు కట్టారు అనేది ఒకటి తెలుస్తుంది అన్నమాట. అది ఎక్స్కవేషన్ సైడ్. రెండోది ఏమంటే నేను చెప్పినట్టుగా కంప్లీట్గా డ్రాయింగ్ అది చేస్తేనే కానీ మనకి ఈ మిగతా స్టడీ, ఆస్ట్రానమికల్ స్టడీ అంటే ఓరియంటేషన్స్ అవి తెలుసుకోవాలి. ఓరియంటేషన్ అంటే దిక్కులు అనమాట, ఏ దిక్కు ఉన్నాయని అది తెలుసుకోవాలంటే సైంటిఫిక్ డ్రాయింగ్ తయారు చేయాలి. నిజానికి కొన్నేళ్ల క్రితమే వీటిని ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్ గా ప్రభుత్వం డిక్లేర్ చేసింది. 13వ ఫైనాన్స్ కమిషన్ ప్లానింగ్ లో కూడా ఈ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ కోసం 30 లక్షలకు పైగా నిధులు కేటాయించారు. కానీ దురదృష్టవశాత్తు ఇప్పటికీ ఇక్కడ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సైతం వీటిపై దృష్టి సారించలేదు. కాలక్రమేణా చారిత్రక సంపద నేలమట్టం అవడం, ధ్వంసమవుతుండడం జరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు నిపుణులు. దేవతా విగ్రహాలుగా కొందరు, శాపగ్రస్తులుగా మరికొందరు గుప్త నిధులకు సంకేతాలుగా నిలబెట్టారని ఇంకొందరు. ముడుమాల్ నిలువురాళ్లపై భిన్నమైన కథనాలెన్నో ప్రచారంలో ఉన్నాయి. కానీ ఆర్కియాలజీ నిపుణుల ప్రకారం అవి బెలూచిస్తాన్ నాగరికతను పోలి ఉన్నట్టు తెలుస్తోంది. ఇంగ్లాండ్ లోని స్టోన్ హెంగ్ వరల్డ్ పాపులర్ అయింది. ఐర్లాండ్ లో వెడ్జ్ టూమ్ కూడా చారిత్రక నేపథ్యాన్ని చాటుకుంది. జర్మనీలోని మెగాలిథిక్ గ్రేవ్ కూడా వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. ఇవే కాదు, ప్రపంచంలో చాలా చోట్ల ఇలాంటి హిస్టారిక్ స్టోన్స్ ని మైల్ స్టోన్స్ గా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాయి చాలా దేశాలు. కానీ పాలమూరులోని ముడుమాల్ నిలువురాళ్లు మాత్రం నిరాధరణ గురయ్యాయనే చెప్పాలి. చారిత్రక నేపథ్యమున్న ఈ రాళ్ల ఉనికి స్థానికులకే కాదు దేశంలోనూ చాలా మందికి తెలియదంటే వీటికి ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యమేంటో తెలుస్తుంది. ఆదిమానవులు 1000 ఏళ్ల క్రితం అన్ని వరుసలున్న చోట స్థిర నివాసం ఏర్పరచుకునే వాళ్లని తేలింది. సంచార జీవితం గడిపినా నీళ్లున్న చోట నివాసం ఏర్పరచుకునేవాళ్లు. అలా కృష్ణానది ఒడ్డున 1000 ఏళ్ల క్రితమే ఆదిమానవులు నివాసం ఉన్నట్టు ఈ నిలువురాళ్లను చూస్తే అర్థమవుతుంది. అంతేకాదు, బెలూచిస్తాన్ నాగరికతని పోలి ఉండడంతో అక్కడి నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి ఉంటారని అంచనా వేస్తున్నారు నిపుణులు.
ఈ నిలువురాళ్లు ఆదిమానవుల సమాధులై ఉండొచ్చన్నది ఒక విశ్లేషణ. ఆదిమానవులను పూడ్చిపెట్టి వాళ్లకు గుర్తుగా వీటిని నిలబెట్టి ఉంటారన్నది అంచనా. నిజానికి ఆదిమానవులు ఎక్కడైనా 20 నుంచి 30 కుటుంబాలకు మించి ఉండేవారు కాదంటారు. కానీ ముడుమాళ్ళలో మాత్రం 80 ఎకరాల విస్తీర్ణంలో ఉండడంతో ఇక్కడ వందలాది కుటుంబాలు నివాసం ఉండి ఉండొచ్చని అంటున్నారు. ఇదిలా ఉంటే ముడుమాల్ పక్కనుండే మాగనూరుని తాకుతూ పెద్దవాగు ప్రవహిస్తుంది. ఆ వాగులో ఓ పెద్ద బండరాయిపై రాతి యుగానికి చెందిన ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆదిమానవులు రాతి గొడ్డలను నూరగా ఏర్పడిన గోతులు ఇప్పటికీ కనిపిస్తాయి. అవే ఇవి. ఏదేమైనా ముడుమాల్ చారిత్రక నేపథ్యమున్న ప్రాంతం. ఇక్కడి నిలువు శిలలు చారిత్రక ఆనవాళ్లు. వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ముడుమాల్ నిలువురాళ్లు పురావస్తు శాఖకు పనిపెడుతున్నాయి. సింధు నాగరికత ఆనవాళ్లను విశ్లేషిస్తున్న ఆర్కియాలజీకి నిలువురాళ్లపై పరిశోధనలు ఉపయోగపడే అవకాశముంది. ఈ మాన్యుమెంట్స్పై పరిశోధనలతో ఆదిమానవుడికి సంబంధించిన మరికొన్ని విశేషాలను తెలుసుకునే అవకాశముంది. ఈ హిస్టారికల్ మాన్యుమెంట్స్ ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇది V6 స్పాట్లైట్.